కోనసీమ జిల్లాలో పాస్టర్లంతా కలిసికట్టుగా పనిచేసి క్రైస్తవుల ఐక్యతను చాటి చెప్పాలని పాస్టర్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రతాప్ సిన్హ కోరారు. మండపేట పెద్దకాలువ వద్ద గల ఏసుక్రీస్తు మహిమావరణంలో జరిగిన నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులుగా రెవరెండ్ బిషప్ డాక్టర్ డేనియల్ పాల్ను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ సిన్హ మాట్లాడుతూ డేనియల్ పాల్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ దినదినాభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. తన పరిధిలో ఉన్న చిన్న చిన్న పాస్టర్లకు సైతం అండగా నిలవడం డేనియల్ పాల్ ప్రత్యేకతగా పేర్కొన్నారు. కరోనా కాలంలో సైతం పేద పాస్టర్లను ఆదుకుని తీరి అద్భుతమని కొనియాడారు. పాల్ ఆధ్వర్యంలో నూతన కమిటీ మరింత ప్రయోజనకరంగా పనిచేయాలని అభిలాషించారు. అనంతరం డేనియల్ పాల్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మారుమూల ప్రాంతాలలోని పాస్టర్లకు సైతం సంక్షేమ ఫలాలు అందేలా తన వంతు ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో పాస్టర్ ప్రముఖులు హాజరయ్యారు. ఎప్పుడైతే మన మండల పాస్టర్ ఫెలోషిప్ బలపరచబడుతున్నాయో అప్పుడే డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ బలపరచబడుతుంది. ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ బలపరచబడుతుందో స్టేట్ పాస్టర్ ఒక ఫెలోషిప్గా ఉండడం నేను చాలా అద్భుతంగా భావిస్తూ ఉన్నాను. ఆ యొక్క దేవాది దేవునికి మహిమగంతా చెల్లిస్తూ ఇదిగాని మన మధ్య ఉన్న దైవజనుడు అభిషక్తులు బిషప్ డాక్టర్ శామ్యూల్ పిన్నయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. వారి యొక్క తండ్రి గారు అపోస్తలు పరంజ్యోతయ్య గారు మరి ఈ ప్రాంతం నుంచి వచ్చారు మీకు అందరికీ తెలుసు. అంతర్వేద పాలెం నుంచి వచ్చి అద్భుతమైన పెంతకోస్త మూమెంట్కి వారు బీజం విత్తి ఉన్నారు. ఆ యొక్క బీజము ప్రపంచ నలుమూలల మహావృక్షం వలె వ్యాప్తి చెందింది. ఈ యొక్క పెంతకోస్త మూమెంట్ ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందింది. జిల్లా అధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ జే డానియల్ పాల్ గారు నామస్కరిస్తున్నాను. జిల్లా జనరల్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ ధనరాజు గారు అంబాజీపేట వారిని ముందు కోరుతున్నాను. దక్ష ముందుకు వచ్చి మీరు వరుస నిలబడితే అందరూ ప్రకటించిన తర్వాత ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తారు. కోనసీమ జిల్లా ట్రెజరర్ గారు డాక్టర్ వి శామ్యూల్ జ్యోతి గారు మూడివరం వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కోనసీమ జిల్లా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ ఎన్ ప్రభుకుమార్ గారు అమలాపురం వారిని ఆహ్వానిస్తున్నాం. కోనసీమ జిల్లా అడిషనల్ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ యు సుందర విజయం గారు ఆలమూరు వారిని ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. మీరు మన కోనసీమ జిల్లాకి క్యాబినెట్గా ఉంటారు. దిస్ ద క్యాబినెట్. ఈ క్యాబినెట్ని దీవించి ఆశీర్వదించి నాయకత్వం వరకు అప్పగించాల్సిందిగా మన ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ సిన్హాయ్ గారు.